नमस्ते अंडी एसपी चैनल की स्वागत सुस्वागत विदुरुड़ की मैत्रेय महामुनि ज्ञाना उपदेशिस्तू उन्नाडु उपदेशिंचटंलो आयन चेप्तुन्नाडु ओकानोक समयंलो ओक रोजु सनक सनंदादुलु ब्रह्मदेवुडि चेत मोट्टमोदटिगा सृष्टिंचबडिनटुवंटि मानसपुत्रुलैनटुवंटि सनक सनंदादुलु वैकुंठानिकि वच्चारु विष्णुमूर्ति दर्शनार्थं वैकुंठानिकि वच्चारु अदे समयंलो अनेक मंदि देवतलु कूडा अक्कडिकि वच्चारु अंदरू कूडा ఆ విష్ణుమూర్తి యొక్క వైకుంఠం లోపల ఒక చోట నిలబడి ఉన్నారు కానీ సనక సనందాదులు మాత్రం నేరుగా అంతఃపురంలోకి దూసుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు లోపలికి వెళ్ళిపోబోయారు వాళ్ళని అక్కడే ఉన్నటువంటి ద్వారపాలకులు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయలు ఆపుతారు సనక సనందాదులను అడ్డగిస్తారు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు వెంటనే వాళ్ళకి చాలా కోపం వస్తుంది మీరెవరు మమ్మల్ని ఆపడానికి ఆ విష్ణుమూర్తి భక్తవత్సలుడు అంటారు కదా ఆయనే ఎప్పుడు మమ్మల్ని రావద్దని చెప్పలేదు మధ్యలో మీరెందుకు ఆపుతున్నారు మమ్మల్ని అని చెప్పి కోపంతోటి ఆపినందుకు అవమానంగా భావించి కోపంతోటి జయ విజయాలను శపించేస్తారు మీరు మా యొక్క ప్రభావం తెలుసుకోకుండా మా యొక్క గొప్పతనం తెలుసుకోకుండా సాధారణ మానవుల్ని సాధారణ వ్యక్తుల్ని అడ్డగించినట్లుగా మా ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి మమ్మల్ని అడ్డగించారు కదా కాబట్టి ఇదిగో మిమ్మల్ని శపిస్తున్నాను చూడండి మీరు 3 జన్మల పాటు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు పోండి అని చెప్పి శపించాడు ఈ హడావిడి గందరగోళం అంతా కూడా లోపల ఏకాంత మందిరంలో ఉన్నటువంటి నారాయణుడు లక్ష్మీదేవికి వినపడింది ఎప్పుడైతే విష్ణుమూర్తికి ఇది వినపడిందో గబగబా పరిగెత్తుకొచ్చేసాడు ఆయన తన భక్తులు ఎప్పుడు ఆపదలో ఉన్నా కూడా పరిగెత్తుకొచ్చే భగవంతుడు ఆయన కాబట్టి ఏదో గందరగోళం జరుగుతోంది అని తెలియగానే గబగబా పరిగెత్తుకొచ్చి జరిగిన విషయాన్ని గ్రహించేశాడు గ్రహించేసిన తర్వాత సనక సనందాదులు విష్ణుమూర్తిని చూశారు ఆయన చక్కటి పచ్చటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు చేతిలో 4 చేతులను కలిగి ఉన్నాడు ఒక చేతిలో శంఖు ఉంది ఇంకో చేతిలో చక్రం ఉంది ఒక చేతిలో గద ఉంది ఇంకో చేయి అభయహస్తంగా ఉంది మెడలో చక్కటి హారాలు ముత్యాలు కెంపులు రత్నాలు వజ్ర వైడూర్యాలు పొరిగినటువంటి పెద్దగా హారాలు వేశారు హారాలు ఉన్నాయి వాటి తర్వాత ఇంకా పెద్దగా తులసి మాల ఒకటి ఉంది తల మీద వజ్రాలు పొదిగినటువంటి కిరీటం ఉంది ఆయనకి కళ్ళు ఆయనవి పద్మాల రేకల్లాగా పువ్వు రేకుల్లాగా చక్కగా పెద్దగా ఉన్నాయి నిలువు నామాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన ఆయన్ని ఒక్కసారి చూడగానే కళ్ళు మరల్చుకోవటం కష్టం అంత సౌందర్యవంతంగా ఉన్నాడు జగత్తునంతటిని కూడా మోహించేటటువంటి మోహింపచేసేటటువంటి మోహంలో ముంచేసేటటువంటి సౌందర్యం అయింది ఆయన్ని చూసి నమస్కారం చేశారు ఆ వెనకే ఉంది లక్ష్మీదేవి ఆవిడ విష్ణుమూర్తి యొక్క సహధర్మచారిణి ఆవిడ కూడా సౌందర్యానికి నిలువెత్తు రూపంలా ఉంది ఆవిడికి కూడా నమస్కారం చేశారు సనక సనందాదులు నమస్కారం చేశారు జయ విజయలు నమస్కారం చేశారు ఆ వెనక ఉన్న దేవగణాలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నమస్కారాలు చేశారు చేసిన తర్వాత ఈ సనక సనందాదులు ఎప్పుడైతే విష్ణుమూర్తిని చూశారో అప్పుడు వాళ్ళకి అయ్యో తప్పు చేశామే అన్న ఒక భావన కలిగింది వెంటనే విష్ణుమూర్తితో అన్నారు అయ్యా మీ దర్శనాన్ని చేసుకోవాలనే ఆతృతతో